వ్యవసాయం చేయాలంటే వరి సాగే కాదు చాలా పంటలు వేయొచ్చు వరికి మించిన ఆదాయం పొందొచ్చని నిరూపించారు ఆ దంపతులు మూడు దశాబ్దాలకు పైగా మొదటి నుంచి వరి సాగు జోలికి వెళ్లకుండా కూరగాయలే పండిస్తూ అందరికీ ఆదర్శంగా నడుస్తున్నారు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ దంపతుల పేర్లు అరూరి లచ్చయ్య లింగమ్మ వీరిది నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రం వీరికి మాడుగులపల్లిలోనే తమకున్న మూడెకరాల భూమితో జీవనం గడుపుతున్నారు ఈ మూడెకరాలలో వారు ఏనాడు వరి సాగు చేయలేదు ఎన్నో ఏళ్లుగా కేవలం అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు పండిస్తూ లాభాలు పొందుతున్నారు కాళేశ్వరం ద్వారా పుష్కలంగా నీరు ఉంది కదా అని అందరిలా ఒరి వేయలేదు నానావస్థలు పడలేదు నాటు పెట్టే దగ్గర నుంచి వడ్లు అమ్ముకునే వరకు పడే అగచాట్లను వీళ్ళు ఏనాడు చూడలేదు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆకుకూరలు కూరగాయలు పండిస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు ప్రధానంగా పాలకూర తోటకూర మెంతుకూర కోతిమీర పుదీనా బచ్చలకూర గోంగూర లాంటి ఎన్నో ఆకుకూరల్ని పండిస్తున్నారు ఈ దంపతులు ఇక దోస బీర సొరకాయ లాంటి కూరగాయల్ని కూడా పండిస్తూ నెలకు 30,000కు తగ్గకుండా లాభం పొందుతున్నారు తమ చుట్టూ వరి పంట వేస్తున్నా పట్టించుకోలేదు పొద్దున పొలానికి వచ్చి సాయంత్రం వరకు పనిచేస్తూ తమ పంటలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఈ లచ్చయ్య లింగమ్మ దంపతులు ఆకుకూరలకు కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది మార్కెట్ వరకు వెళ్లకముందే నేరుగా పొలం దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు మాడుగులపల్లి వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా తాజా ఆకుకూరల కోసం కూరగాయల కోసం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుని పోతారు ఇక మిగిలిన పంటను లచ్చయ్య పలు గ్రామంలోకి బైకుపై వెళ్లి అమ్ముతాడు మరికొంత దిగుబడిని ఆటోలో నల్లగొండ మిర్యాలగూడలో వ్యాపారులకు పంపిస్తారు తాజాగా మోదీ ప్రభుత్వం యాసనికి ఓట్లు కొనుగోలు చేయమని స్పష్టం చేయడంతో ఇతర పంటలు వెయ్యాలని సూచిస్తున్నారు రైతు లచ్చయ్య సీఎం కేసీఆర్ సూచించిన విధంగా ప్రత్యామ్నాయ పంటలతో ఎక్కువ లాభాలు పొందవచ్చునని అంటున్నారు మాకు 30 ఏళ్ల నుంచి కూడా మాకు వడ్ల పంట అనేది ఇన్నాళ్ళ నుంచి లేదు ఏమైనా కూరగాయలు పాలకూర ఆకుకూరల మీదనే మేము చేయటం లాభం వచ్చినా నష్టం వచ్చినా అలానే పోరాడుతుంటాము ఇంకా వడ్ల లాభం మాకు తెలియదు ఓడ్లు మేము ఇన్నాళ్ళ నుంచి ఓడ్లు ఎన్నడూ పండలేదు మాకు ఇన్నాళ్ళ నుంచి మేము కంది పత్తి ఇట్లా వేసుకునేది ఇంకా దాంతో పోరాడతాం మేము 1984 నుంచి చేస్తున్నాం సార్ ఇక మేము కూరగాయ కంటే కూడా ఇది అధికంగా కష్టం ఉంటుంది అధిక లాభాలు కూడా ఉన్నాయి సార్ ఎంత అయినా పైపోదు నా భార్య నేను పొద్దులు కష్టపడితే మా ఇద్దరు కాకుండా ఇంకా ఇద్దరు కూడా పని కల్పిస్తాం ఇద్దరు కాదు ఇంకా ఇద్దరు వచ్చినా కూడా పని ఉంటుంది నెలకు 30,000 ఆదాయం వస్తుంది సార్ ఆ ఊరి సంగతి మాకు తెలియదు సార్ మేము కెనాల్ కిందనే ఉన్నా కానీ మాకైతే ఇదే ఊరి కంటే అధిక లాభం చైనా కాంచి కాదు ఏ ఎక్కడైనా ఇదే మాకు మంచిగా అనిపిస్తుంది సార్ ఈ ఆకుకూరలతో పాటు కంది పత్తిని పంటలు కూడా పండిస్తున్నారు లచ్చయ్య దంపతులు వీరి వ్యవసాయాన్ని చూసిన మిగతా రైతులు కూడా వీరిని అనుసరిస్తున్నారు వరికి బదులు ఆకుకూరల సాగుకే మొగ్గు చూపుతున్నారు చుట్టుపక్కల ప్రజలు కూడా పొలం దగ్గరికి వచ్చి మరీ ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారని మేము కూడా ఆరోగ్యానికి మంచి చేసే ఆకుకూరలు సాగు చేస్తామని పలువురు రైతులు స్పష్టం చేస్తున్నారు అందరూ వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తే సింపుల్గా అయిపోతుంది అనుకుంటారు కానీ పాలకూర వల్ల ప్రత్యేక వల్ల ఈ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం తీసుకుంటారు ఇది రోడ్డు మీద పోయే వాళ్ళ కట్ట యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇది నేచురల్ చేపట్టి ఇది ఎంబడ తీసుకొని పోతారు దీని కూడా మేము డిఫెండ్ అవుదాం అనుకుంటున్నాం మేము కూడా చిన్న కొద్దిపాట్లో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం అండి ఇక్కడ ఆకుకూరలు వీళ్ళు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆకుకూరలు పండిస్తున్నారు పాలకూర తోటకూర చుక్కకూర గోంగూర వీళ్ళ జీవనోపాధే ఆకుకూరలు పండించడము వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే ఆకుకూరలు సేద్యం చేసుకుంటూ 30 ఏళ్ల నుంచి చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా నష్టాలు చవిచూడలేదు ఆ వేరే రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు వీళ్ళు వరికి బదులు ఇలాంటి కూరగాయ పంటలు వేసుకొని రైతులు అధిక దిగుబడి సాధించాలి మేము కూడా ప్రత్యామ్నాయ పంటగా ఈసారి వరికి బదులు వేరే పళ్ళ తోటలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయని లచ్చయ్య దంపతులు చెబుతున్నారు కూరగాయలు వారించే పంటలు వస్తే రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని నిరూపిస్తున్నారు